1988లో స్థాపించబడి 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన విద్యా సంస్థ సంజీవ్ సర్స్ శ్రీ సరస్వతి విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాజువాక. శ్రీ సరస్వతి విద్యా విహార్ వ్యవస్థాపకులు సంజీవ్ సార్తో ఈరోజు మనం ఉన్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇప్పుడు ప్రారంభమయ్యాయి. 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్స్ విషయంలో ఏమిటేంటి చర్య తీసుకుంటున్నారు, మార్గదర్శకాలు ఏంటి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం మనం. మాస్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి, పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ వెళ్తున్నారు. వీళ్ళపై అంటే విద్యార్థి దశ నుంచి వాళ్ళు ధనవంతులు కావాలంటే వాళ్ళు మార్గదర్శకాలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు సార్? ప్రతి విద్యార్థి ధనవంతుడు కావాలంటే అతి సులభమైన మార్గం విద్య అండి. దాని అది ఎంత మనం పర్ఫెక్ట్గా డిసిప్లిన్తో చదువుతామో అంత పర్ఫెక్ట్గా స్టూడెంట్ ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాడు. అయితే ఇందులో చూడవలసింది ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ అంటే చదువు స్టార్ట్ మొదలయ్యిన దగ్గర నుంచి తల్లిదండ్రుల సపోర్ట్ తోటి డిసిప్లిన్ పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత కాన్సన్ట్రేషను, కన్సిస్టెన్సీ అంటే ఈ మూడు ఉండాలి ప్రతి స్టూడెంట్కి అన్నమాట. ఎప్పుడైతే ఈ మూడు ఉన్నాయో ఆటోమేటిక్గా స్టూడెంటు డెవలప్ అయిపోవడం చాలా ఈజీ. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకు ఎగ్జామ్స్ విషయంలో ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు మీరు? 10th క్లాస్ స్టూడెంట్స్కి సూచనలు అంటే జనరల్గా అన్ని స్కూల్స్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ఇలాగ మాలాంటి బడ్జెట్ స్కూల్స్ ఇవన్నీ కూడా బిగినింగ్ నుంచి ఆర్టీలు కండక్ట్ చేస్తారండి. అంటే డిసెంబర్ లోపల సిలబస్ కంప్లీట్ చేసేసి అక్కడి నుంచి ప్రతిరోజు రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఒక్కో సబ్జెక్ట్ని వాళ్ళకి ఎలా వీలైతే ఎలాగా రెండు భాగాలు, మూడు భాగాలు, నాలుగు భాగాలు చేసుకొని విడదీసి ఆ రివిజన్ టెస్టులు కండక్ట్ చేస్తారు. ఆ రివిజన్ టెస్టులు కండక్ట్ చేసిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు అని మళ్ళీ చేస్తారు. గ్రాండ్ టెస్ట్లు అంటే మొత్తం సిలబస్ మీద పేపర్ ప్రిపేర్ చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రెండు గ్రాండ్ టెస్టులు తయారు చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే మా రెండు హోప్లు మినిమం చేస్తారు. హోప్ ఎగ్జామ్స్ ఒక హోప్ మళ్ళీ వాళ్ళ చాయిస్ టైంని బట్టి వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ వెసులుబాటును బట్టి హోప్ ఇంకొక హోప్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్స్ ఏంటంటే చాలా ఈజీగా ఇంకా పరీక్ష పబ్లిక్ పరీక్షలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి భయము లేకుండా పరీక్ష రాసేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే దీంట్లో సూచనలు ఏంటంటే మీకు ప్రత్యేక స్టూడెంట్స్ మాత్రము ఇంటి దగ్గర పర్ఫెక్ట్ స్టడీ అవర్స్ ఉండాలండి. స్టడీ అవర్స్ అంటే ఏంటి, పరీక్షలు అయిపోయి పరీక్షల ముందు రోజు కంపల్సరీగా మేమైతే స్కూల్కి పిలుస్తాం స్టూడెంట్స్ని. స్కూల్కి పిలిచి 3:30 to 7:30 వరకు మేము స్టడీస్ చెప్తాం. అంటే రేపు ఎగ్జామినేషన్ ఏ పేపర్ ఉందో ఆ పేపర్ తాలూకు టీచర్ వచ్చి పర్ఫెక్ట్గా వాళ్ళకి చెప్పి ప్రిపేర్ చేస్తారు. ఆ రోజు ప్రిపేర్ చేసినట్లో మ్యాక్సిమం 80 to 90% ప్రశ్నలు అన్ని దాని నుంచి రావడానికి మ్యాక్సిమం స్కోపు. మా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా అదే. అలాగా ఇంచుమించుగా అందరూ చేస్తున్నారని అనుకుంటున్నాము. కాకపోతే ఇందులో ఏమిటంటే గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి కొంచెం అవకాశం లేకపోవచ్చు, కానీ అది కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. ప్రజెంట్ ఇంటి దగ్గర స్టడీ అవర్స్ అంటే 7:30 ఇక్కడ అయిపోయిన తర్వాత 8:30 లోపల వాళ్ళు భోజనం అది చేసేసి నైట్ 8:30 to 10:30 అలాగే తెల్లవారుకు వచ్చేసరికి 4:30 to 7 చదివితే పర్ఫెక్ట్గా వాడికి ప్రిపేర్ అయిపోతాడండి. ఈ ప్రిపరేషన్ కూడా ఏవైతే మనం రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు తయారు చేసామో చేశారో పిల్లలు రాశారో పిల్లలు ఆ సేమ్ పేపర్సే ప్రిపరేషన్ అయిపోతే మ్యాక్సిమమ్ అంటే 100కి 100 పాళ్ళు 100% రాయగలరండి. రాస్తే 90% అబౌవ్ స్టూడెంట్స్కి వచ్చేస్తుంది. ఏంటి డిసిప్లిన్ ఉన్న స్టూడెంట్స్కి నేను చెప్పింది. దీంట్లో ఇంకా ఉంటారు యావరేజ్, బిలో యావరేజ్ ఉంటారు.
వీళ్ళు కూడా ఈ ఎస్పెషలీ ఈ ఎగ్జామ్స్లో అయితే మాత్రము అట్లీస్ట్ అంటే ఇప్పుడు వరకు మీరు ఎలా చదివినా చదవకపోయినా ఇప్పుడు మాత్రము ఈ నేను చెప్పిన అవర్స్ మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా మంచిగా మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు మంచి హ్యాండ్ రైటింగ్ పుట్టప్ చేయాలి, అంటే నీట్గా రాయాలి అనే భావన మీ మైండ్లో పెట్టుకొని ప్రతిరోజు నీట్గా రాయాలి ఎగ్జామ్ అనేది మీ మైండ్లో పెట్టుకొని మీరు ప్రతిరోజు నీట్గా రాస్తూ ఇలాగే నేను చెప్పిన అవర్స్ మీరు ఫాలో అయినట్లయితే మీకు పర్ఫెక్ట్గా రాసుకోవచ్చు. తర్వాత ఏంటవుద్దంటే ఒక్కొక్క రోజు పేపర్ ఈజీగా ఉంటుంది, ఆ పేపర్ ఈజీగా ఉందనుకొని ఆహా ఇంక పేపర్స్ అన్నీ ఇలాగే ఈజీగా ఉంటాయేమో అనుకోవడానికి లేదు, ఏ పేపర్ అయినా టఫ్ అయిపోవచ్చు. ఒక్కొక్కసారి ఎప్పుడైతే టఫ్ అయిపోయిందో ఆ పేపర్ టఫ్ అయిపోతే ఆటోమేటిక్గా మార్కులు తగ్గిపోతాయి. సో అలాంటి ఛాన్స్ ఇవ్వకుండాను ఈ రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు రాసినవి ఉన్నాయి కదా అవన్నీ పర్ఫెక్ట్గా మనం అనుకుని ఇప్పుడు చెప్పిన స్టడీ అవర్స్లో పర్ఫెక్ట్గా మీరు మెయింటైన్ చేసినట్లయితే దాన్ని కూడా మీరు అధిగమించవచ్చు. ఇప్పటి వరకు మీరు హ్యాండ్ రైటింగ్ ఎలా రాసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లో మాత్రం మీరు పర్ఫెక్ట్గా రాయడానికి ఉంటే మాత్రం ప్రతి స్టూడెంట్కి 10 నుంచి 15 మార్కులు ఎస్పెషల్లీ హ్యాండ్ రైటింగ్ వల్ల 10 నుంచి 15 మార్కులు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ 10th క్లాస్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏదైనా ఎవరైనా పిల్లవాడు అంటే స్టూడెంట్ కాబట్టి చిన్నవాడు వాడికి పెద్దగా సొసైటీ మీద నాలెడ్జ్ ఉండదు. ఈ రోజుల్లో అయితే పూర్వ రోజుల్లో అయితే ఆకలి అనేది తెలిసేది, ఇప్పుడు అలా ఆకలి లేదు ఏమీ లేదు వాళ్ళు తెలియట్లేదు. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా భోజనం పెడుతున్నారు చేస్తున్నారు. ఈ 10th క్లాస్ విషయంలో అయితే ఇంకా కొంచెము అడిషనల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయండి. ప్రతిరోజు ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి వాడిని ఒక్కనే పంపించకుండా ఇద్దరు మదర్ ఆర్ ఫాదర్ ఇద్దరులో ఎవరో ఒకరు వాళ్ళు అకంపనీ అవ్వాలి. అకంపనీ అయ్యి వాళ్ళు అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ మీరు ఇంటికి వచ్చేసి మళ్ళీ పరీక్ష ముందే పరీక్ష అయిపోతుంది అనగాను ఒక 10 నిమిషాలు ముందే అక్కడ మీరు బయలుదేరి వెళ్ళి వాళ్ళు జాగ్రత్తగా తీసుకొచ్చేయాలి, ఇంటికి తీసుకొచ్చేయాలి. తీసుకొచ్చేసి భోజనం పెట్టి వాళ్ళకు కొంతసేపు రెస్ట్ ఇచ్చి అప్పుడు స్కూల్లో ఏదన్నా ఉంటే క్లాస్ ఉంటే క్లాస్కి పంపించడం కానీ లేకపోతే మీరే ఇంటి దగ్గర ఆ 3:30 to 3 hours మినిమం మీరే వాడిని ఆ రివిజన్ టెస్టులన్నీ చేసుకోండి అని చెప్పేసి రివిజన్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు పక్కనే ఉన్నట్టు తర్వాత వాళ్ళకి ఏదైనా మంచినీళ్ళు కావాల్సి వచ్చినా తర్వాత ఏదైనా తాగాలనుకున్నా తినాలనుకున్నా మధ్య మధ్యలో ఇస్తూ మీరు చేసినట్లయితే ఆ స్టూడెంట్ మీ మీద ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా చాలా రెస్పెక్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఈ స్టూడెంట్ కూడా బాగా రాయడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే నైట్కి వచ్చేసరికి ఏంటంటే మా సాలిడ్ ఫుడ్ కొంచెం తగ్గించి చదివించాలి. మీరు మీరు దగ్గర కంపల్సరిగా ఉన్నట్లయితే దాని విలువ చాలా ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ అంటే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ తెల్లవారు నైట్ పడుకుండేటప్పుడు ఒక గ్లాస్ ఒక 200 ml మిల్క్ ఇచ్చి గోరువెచ్చని మిల్క్ ఇచ్చి నిద్రపోస్తే ఏంటవుతుంటే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు, మంచి రెస్ట్ దొరుకుతుంది. ఆ తర్వాత 4:30 లేకపోవడం లేచి చదువుకోవడానికి వాడికి ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. ఆ 4:30 లేచి 7 వరకు చదవాలంటే నైట్ తీసుకున్న ఫుడ్ అంతా అరిగిపోయి ఉంటుంది, వాడికి స్ట్రెంగ్త్ సరిపోదు కాబట్టి తెల్లవారు కూడా బూస్ట్ కానీ బోన్విటా కానీ అంటే ఏ ఫ్లేవర్ వాడికి ఇష్టమైతే ఆ ఫ్లేవర్ ఇచ్చి మీరు కూర్చోబెట్టి మీరు పక్కనే మీరు ఏదో పని చేసుకుంటేనే పర్లేదు, చదివిస్తే మాత్రం చాలా ఉపయోగం అండి. ఇవి మాత్రం పర్ఫెక్ట్గా మీరు చేసినట్లయితే మీ పిల్లడికి ఇంకా అసలు ప్రాబ్లం ఉండదండి. ఎగ్జామ్స్ రాసిన రోజు ప్రతిరోజు కూడా ప్రతిరోజే కాదు ఎగ్జామ్స్ ఎన్ని రోజులు రాస్తాడో అన్ని రోజులు మధ్యలో సెలవులు కానీ సెలవులు వచ్చినప్పటికీ కూడా మీరు ఇంటి దగ్గరే ఉంచి పర్ఫెక్ట్గా వాడితో అకంపనీ అయ్యి చదివించితే బాగుంటుంది. వదిలేయకూడదు అంటే ఎందుకు వదిలేయకూడదు అంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తాను అంటాడు, నో ఫ్రెండ్స్ ఆ టైం సమయంలో కంబైన్ స్టడీ అంటాడు అది యాక్సెప్ట్ చేయకూడదు. ఏదో ఫంక్షన్ ఉంది ఈవేళ సెలవే కదా అంటాడు ఆ ఫంక్షన్కి కూడా అలౌ చేయకూడదు, అవసరమైతే మీరు కూడా ఫంక్షన్ మానేయాలి. ఇలా సెల్ అసలు ఇవ్వకూడదు, నేను ఒక పావు గంట చూస్తానంటాడు సెల్ అసలు అలౌ చేయకూడదు. అలాగే టీవీ కూడా అలౌ చేయకూడదు. ఇలా చేసినట్లయితే మీ పిల్లలు మంచిగా
ఎగ్జామ్ రాయడానికి స్కోప్ ఉంటుంది. అంటే వాడి వాడి దృష్టిలో కంప్లీట్గా రేపు ఏ పేపర్ ఎలా వస్తుంది అంతా ప్రిపేర్ అవ్వాలనే మైండ్లో ఉండాలి తప్ప కానీ ఇందులో ఏ విషయంలో కూడా స్టూడెంట్ డైవర్ట్ అవ్వడానికి అవకాశం లేకుండా పేరెంట్స్ చూసుకున్నట్లయితే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. మంచి మార్క్స్ రావడం వల్ల రేపు వద్దు మంచి గ్రూప్లో చదువుకోవచ్చు. చదువుకుంటే బాగా ఉన్నత స్థాయి చదువులు కూడా మంచిగా చదువుకోవడానికి అవకాశం. ఇది ఒక్కటేనండి మెయిన్. సంజీవ్ సార్ చెప్పే విధంగా మీ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మీరు జాగ్రత్తలు తీసుకొని సార్ చెప్పే విధంగా ఈ ఎగ్జామ్స్ టైంలో ఆ పిల్లల్ని చదివించడం, జాగ్రత్తగా తీసుకెళ్ళడం, తీసుకురావడంతో పాటు పిల్లల్ని ఫ్రీడమ్ ఇవ్వకుండా ఎటువంటి అంటే ఫంక్షన్స్ కానీ ఎటువంటి వాటికి వెళ్ళనీయకుండా ఎగ్జామ్స్ ఉన్న అన్ని రోజులు కూడా తల్లిదండ్రులు ఎగ్జామ్స్ టైంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే 100% సక్సెస్ అయ్యి పాస్ అవుతారు, వాళ్ళ ఫ్యూచర్ భవిష్యత్తు బాగుంటుందని మాస్టర్ అన్నారు. మాస్టర్ తాలూకు సూచనలు మీరు అందరూ ఆచరిస్తారని ఆశిద్దాం. నమస్తే మాస్టర్ గారు. నమస్తే. 1988లో స్థాపించబడి 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన విద్యా సంస్థ సంజీవ్ సర్స్ శ్రీ సరస్వతి విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాజువాకా.